ఈనాడు వెలికి తీసిన నిజ రాష్ట్రంలో పలు సమస్యలు ప్రజల్ని పీడిస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా ప్రజా సమస్యలపై చర్చలు జరగడం లేదు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ లేకుండానే సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బాబు భజనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూనే ఈనాడు దినపత్రిక కొన్ని ప్రధాన సమస్యల్ని హైలైట్ చేస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతూ వచ్చిన కథనాలు, కథనాలపై పాలకులు స్పందిస్తారో లేదో కానీ ఈ కథనాలపై ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం మాత్రం ఖాయం. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రకృతి వైపరీత్యాలు దాటి సాగు చేసిన ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. కనీసం పెట్టుబడులు కూడా రాక రైతన్నలు నష్టాల బాట పడుతున్నారు. ఈ కోవలోనే ఉల్లి రైతులు కూడా వచ్చి చేరారు. ఉల్లి పండించిన రైతుల కష్టాలపై ఈనాడు పేజ్ 1 కొనండి సార్ కుళ్లిపోతోంది అంటూ కథనమిచ్చారు. ఉల్లి రైతుకు కన్నీరే మిగులుతోంది. పంట బాగా పండిన మార్కెట్లో కొనుగోలు జాప్యం వారిని బుక్కిరి బిక్కిరి చేస్తోంది. కొనుగోలు సకాలంలో జరగక ఉల్లి కుళ్లిపోతోంది. ఈ పరిస్థితుల్లో సరుకును తక్కువ ధరకే అమ్ముకోవడమో వృధాగా పారబోయడమో చేస్తున్నారు. సరుకును వెంటనే కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు. హైదరాబాద్ తాడేపల్లి గూడెంలో ధరల కంటే కర్నూలు మార్కెట్లో ధర 200 రూపాయలు ఎక్కువగా ఉండడంతో 10 రోజుల కింద దిగుబడులు అధికంగా తరలివచ్చాయి. గతేడాది ఆగస్టులో 1,09,569 క్వింటాళ్లు రాగా ఈ ఏడాది ఆగస్టులో ఏకంగా 1,78,344 క్వింటాళ్లు అంటే 70,000 క్వింటాళ్లు అదనంగా సరుకు మార్కెట్కొచ్చింది. కర్నూలు మార్కెట్ సామర్థ్యం ప్రకారం ప్రతిరోజు 700 టన్నులు మాత్రమే వేలంలో కొనుగోలు చేస్తారు. కానీ మార్కెట్ కు ప్రతిరోజు 1,000 టన్నుల వరకు వస్తుండటంతో కొనుగోలులో జాప్యం ఏర్పడింది. మరోవైపు వేలం వేసిన సరుకు వెంటనే తరలించకపోవడం వల్ల ఉల్లి బస్తాలతో మార్కెట్ అంతా నిండిపోతోంది. దీంతో తమ సరుకు అమ్మకానికి రైతులు రోజుల తరబడి మార్కెట్లో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కథనమిచ్చారు. కర్నూలు డేట్ లైన్ తో వచ్చిన కథనం ఉల్లి రైతుల కష్టాలను ఎత్తి చూపింది. ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. ఒక్క ఈనాడులోనే ప్రజారోగ్యంపై ఎన్నో కథనాలొచ్చినా దున్నపోతుపై వర్షం కురిసిన చందంగా మారింది. సీజనల్ వ్యాధులు పేద ప్రజల పాలిట శాపంగా మారాయి. ఇంటికొకరుగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేక కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇదే అంశంపై ఈనాడు వెనుక పేజీలో ఉత్తరాంధ్రకు జ్వరం అనే శీర్షికతో వచ్చిన కథనం ప్రజల ఇబ్బందుల్ని కళ్లకు కట్టినట్టు వివరించింది. ఒకే మంచంపై 2 పేషెంట్స్ పడుకుని వైద్య సేవల ఫోటో సగటు మనిషిని ఆలోచింపచేస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలోని గిరిజన, మైదాన, పట్టణ, నగరాలు అనే తేడా లేకుండా జ్వరాలు చుట్టుముట్టాయి. వైరల్ ఫీవర్ కేసుల్లోనూ ప్లేట్లెట్ల సంఖ్య అమాంతం పడిపోతోంది. గిరిజన ప్రాంతాల్లో డెంగ్యూ లక్షణాలతో పోలిన వైరల్ జ్వరాలు అధికంగా నమోదవుతున్నాయని, వాటి విషయంలో ఏమాత్రం ఆలస్యం చేసినా అది మెదడుకు పాకి మృత్యువుకు దారితీస్తోందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కేజీహెచ్లోనే 17 మంది, విశాఖలోని కేజీహెచ్లో డెంగ్యూ జ్వరాలతో చేరేవారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ప్రస్తుతం 3 జిల్లాలకు చెందిన 17 మంది కేజీహెచ్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. గత 2 నెలల వ్యవధిలో డెంగ్యూ జ్వరంతో 1 మాత్రమే మృతి చెందారని, తీవ్రమైన జ్వరాలతో వచ్చి కాలేయం, కిడ్నీల వంటి వ్యవస్థలు చెడిపోయి మరో 2 మృతి చెందారని కేజీహెచ్ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కింగ్ జార్జ్ ఆసుపత్రుల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి వచ్చే కేసులకు కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్ లో పరీక్షలు చేస్తున్నారు. ఆగస్టులో 1,400 వరకు నమూనాలు వస్తే 600 మందికి, జులైలో 1,099 నమూనాలు వస్తే 587 మందికి డెంగీ ఉన్నట్టు నిర్ధారణ అయింది అంటూ పూర్తి గణాంకాలతో ఇచ్చిన కథనం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చెప్పకనే చెబుతోంది. 2,121 కోట్ల రూపాయల భూమాయ అంటూ ఇచ్చిన కథనం విశాఖ భూముల రికార్డులు తారుమారు చేసిన వ్యవహారంపై కథనమిచ్చింది. విశేషమేంటంటే ఈ కుంభకోణంలో 186.92 ఎకరాల భూమి ఉందని తేలడం. వీటి విలువ 1,628 కోట్లుంటుందని అంచనా వేశారు. ఈ కుంభకోణంపై సిట్ నివేదికలో అంశాలను ఈనాడు సంపాదించి పబ్లిష్ చేసింది. ఎకరాలకు ఎకరాల భూమి మాయమైపోతుంటే ప్రభుత్వం ఉందా లేదా అన్న సందేహం కలగక మానదు. అంతా అయిపోయాక మాత్రం విచారణ కమిటీ ఏర్పాటు చేయడం విశేషం. బాబు సర్కార్ ఇకనైనా కళ్లు తెరిచి ప్రజా సమస్యల సాధనకు పూనుకోకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.